యా అరవింద్ గారు, మొత్తానికైతే 3,32,32,318 మంది ఓటర్లు అయితే ఈ రోజు అభ్యర్థుల భవితవ్యం తీర్చాల్సింది. పోలింగ్ జరుగుతుందో మనం చెప్పలేము. ప్రస్తుతం నేను నేనున్నటువంటి మల్కాజ్గిరి పరిధిలో ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం ఉప్పల్ దగ్గర ఉన్నాను. ఉప్పల్లో ఉన్నటువంటి దాదాపు ఒక 3-4 పోలింగ్ బూత్లను తిరుగుతూ వస్తున్నాను. దాదాపు మార్నింగ్ నుంచి అయితే మనకు రష్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఉన్నటువంటి దీంట్లో 3 పోలింగ్ బూత్లు ఉన్నాయి. పోలింగ్ 346, 47, 48 అంటే ఇట్లా 3 నెంబర్లు ఉన్నాయి. ప్రతి దాంట్లోకి సంబంధించి ఒక 1,500 మంది వరకు ఉన్నారు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. వీళ్ళలో చూసుకుంటే దాదాపు మార్నింగ్ నుంచి 6:00 నుంచే బార్లు పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎండ ఉంది, ముందే వచ్చేద్దాం, మార్నింగ్ వెళ్ళేసి ఓటు వేసుకొని వెళ్తే బాగుంటుంది, లేట్ చేయడం ఎందుకు అని చెప్పేసి వచ్చేసారు. ఇప్పుడు మనకు ఈ టైం కల్లా అంటే దాదాపు 1 అవరే అవుతుంది, 1 అవర్లోనే చాలా మటుకు పోలింగ్ జరుగుతుందని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఈరోజు అఫీషియల్గా పూర్తి స్థాయిలో లీవ్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ అయినప్పటికీ కొన్ని కార్యాలయాలకు సంబంధించి వర్క్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్నింగే వచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మల్కాజ్గిరి పరిధిలో విషయానికి వస్తే ఇక్కడ సెటిలర్స్ ఓటు బ్యాంకింగ్ ఎక్కువగా ఉంది. సెటిలర్స్ అంటే దట్టు బి ఆంధ్రా వాళ్ళకి సంబంధించి ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఓటు ఉంది, ఆంధ్రాలో ఓటు ఉంది, చాలామంది ఆంధ్రాకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఓటు అనేది ఈసారి తగ్గుతుంది అనేటువంటి మాట అయితే మనకి ఎక్కువగా వినిపిస్తుంది. చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి, 50% అవుతుందా లేదా 30-40 అవుతుందా, అది దాన్ని బట్టి గెలిపోవటంలు ప్రభావితం చేస్తాయి అనేటువంటి ఉంది. ఎందుకంటే పోయినసారి చూసుకున్నాం బీఆర్ఎస్కే సెటిలర్స్ అంతా ఓటు వేశారు అనేటువంటి టాక్ గట్టిగా వినిపించింది. కాబట్టి మళ్ళీ ఈసారి ఇక్కడ బీజేపీ ఆర్ కాంగ్రెస్ మేబీ ఎవరు వస్తారు అనే దాంట్లో గట్టి పోటీ ఎవరి మధ్యలో ఉందంటే త్రిముఖ పోరు ఉందనే చెప్పుకోవాలి. ఈ త్రిముఖ పోరులో ఎవరు బయటపడతారు, ముఖ్యంగా తెలంగాణ ఓటర్లు అనేవాళ్ళు ఇప్పుడు కీలకం అయిపోయారు. వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారు అనేదే కీలకంగా ఉంది. ఎందుకంటే సీమాంధ్రకు సంబంధించిన ఓటర్లు సెటిలర్స్ చాలామంది వారి వారి రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేను వివరిస్తాను. చాలా మటుకు చూసుకుంటే ఉన్న వాళ్ళలో మనకు యూత్ ఎక్కువగా కనిపించడం ఖచ్చితంగా ఒక శుభ పరిణామంగా తీసుకుందాము. ఈసారి కొంత అవేర్నెస్ ఎక్కువగా వచ్చినట్టు కనిపిస్తుంది. మేబీ వీళ్ళు ఓటు హక్కు యొక్క విలువ తెలుసుకొని వచ్చి ఓటు వేసినా మనం అభినందించాల్సిన విషయం లేదు, కనీసం సోషల్ మీడియాలో డీపీ పెట్టుకోవడానికి ఓటు వేసినా కానీ ఇది అభినందించాల్సిన విషయమే. ఎనీహౌ ఈసారి ఓటింగ్ పర్సంటేజ్లో చూసుకుంటే యూత్ సంఖ్య మనకు కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు ఈసారి కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు కానీ లేదంటే యువకులు ముందుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటే ఒక మంచి పరిణామం. అది ఎలా దారితీస్తుంది, వాళ్ళ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. మనతో ఉన్న వాళ్ళతో కొంతమందితో మాట్లాడదాము. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఎలా ఉంది పరిస్థితి, అండ్ పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ కరెక్ట్గా చేశారా. ఇక్కడ మనం చూసుకోవచ్చు ముందు వాళ్ళు రావడం, ఓటర్ స్లిప్ చూపించడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఈ మూడింటిలో ఎక్కడుందో వాళ్ళకి ఐడెంటిఫికేషన్ చెప్తున్నారు, వాళ్ళకు స్లిప్ ఇస్తున్నారు, అది తీసేసుకొని లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈగ శంకర్, ఉప్పల్ భరత్ నగర్. ఓకే అండి, ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లన్నీ కరెక్ట్ గా చేశారా, ఏమైనా ఇబ్బందులు అనిపిస్తున్నాయి? ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, తర్వాత చెప్తాము ఏ కరెక్ట్ ఉన్నాయా ఏ కరెక్ట్ లేవా, నీటి సౌకర్యం ఉందా, టెంట్ సౌకర్యం ఉందా, ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనేది విషయము పబ్లిక్ వస్తున్న తర్వాత మనకు తెలిసిపోతుంది. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి వీల్ చైర్లు అవి అయితే ఒకటో రెండో ఏర్పాటు చేస్తున్నట్టున్నారు. టెంట్లు కూడా పూర్తి స్థాయిలో వేయలేదు, ముందు ఒక టెంట్ వెనుక ఒక టెంట్ అన్నట్టుగా వేశారు. సో మీరేమనుకుంటున్నారు అంటే మార్నింగే వచ్చి ఓట వినియోగించుకోవడానికి వచ్చారు కదా, ఈసారి స్పందన ఎలా ఉందనుకుంటున్నారు, అంటే వస్తున్నారా పెద్ద సంఖ్యలో? వచ్చు, అసలు ఎండాకాలం కదా, భరించలేకపోతున్నారు పబ్లిక్ అందరు, ప్రజలందరూ కూడా. కాబట్టి మార్నింగ్ అవర్స్ లో రేడియోలో టీవీలో పత్రికలలో ఏం చెప్తున్నారంటే 10:00 వరకల్లా రండి, సాయంత్రం 5-6 గంటల తర్వాత బయటకు వెళ్ళండి, మధ్యాహ్నం పూట వెళ్ళకూడదు, ఈ వడగాడుపులతో ప్రజలందరూ చనిపోతున్నారు అని చెప్తున్నారు మేడం. ఓకే, సో మొత్తానికైతే ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి అరవింద్ గారు పొద్దున్నే వచ్చేసి వేసేసుకుందాం, మన ఓటకుని వినియోగించుకుని వెళ్దామన్నారు. ఒక బ్రదర్ నాతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. మీ పేరండి? రాజ్కుమార్. ఓకే, ఇంత మార్నింగ్ వచ్చి మీ ఓటకుని వినియోగించుకున్నారు, ఓటు విలువ ఏంటంటే మీరేం చెప్తారు? ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండి. ఫ్యూచర్ అంటే ఈ నేషన్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది కాబట్టి ఒక మంచి లీడర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అది నేషన్కి హెల్ప్ అవుతుంది, మనకి హెల్ప్ అవుతుంది. సారీ టు సే అండి, మీరు వచ్చి ఓటు వేయడం అనేది చాలామందికి ఇన్స్పైర్. సో ఇంకా కొంతమంది ఏంటంటే ఓటు వేయకుండా ఈరోజు హాలిడేని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా తీసుకుందాం?
ఐ కెన్ జస్ట్ సే దే ఆర్ ఇర్రెస్పాన్సిబుల్. దే షుడ్ యూటిలైజ్ దేర్ ఓట్. ఓటు వేయని వాళ్ళు మాట్లాడే హక్కు లేదు ఇంకా అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఉప్పలే మేడం. ఉప్పలే ఎలా ఉందండి, అంటే ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి? ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి మేడం. ఇప్పుడు మార్నింగ్ కదా ఎండకు అని చెప్పేసి, మధ్యాహ్నం ఎండ ఉంటుందని చెప్పేసి ఉదయం మార్నింగే వచ్చేసాం మేడం. అంటే ఓటర్ స్లిప్లు తీసుకోవడంలో కానీ ఇవ్వడంలో కానీ ఏమైనా కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? డైరెక్ట్ మున్సిపల్ వాళ్ళే వచ్చి ఇంటి దగ్గర ఇచ్చేసారు మేడం. అంటే పోయినసారి ఓటర్ ఐడి కార్డు లేకపోవడం, స్లిప్ లో పేరు లేకపోవడం అలాంటివి జరిగాయి, అలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చాయి? మా దృష్టి మాకైతే ఇచ్చారు మేడం. మా దృష్టికి అయితే రాలే. బాబుకు పాపకు ఈ సంవత్సరం వచ్చింది ఓటకు, వాళ్ళు కూడా వచ్చేస్తారు మేడం. ఓటే కొత్త ఓటర్లు మేడం. యూత్ ఎలా ఉన్నారండి? వాళ్ళు ఓటకు వినియోగించుకోవాలనుకున్న అది క్యూరియాసిటీ వాళ్ళలో కనిపిస్తుందా? ఏమంటున్నారు? ఓటు వేయాలి కొత్తగా వచ్చింది కదా, అలాగా సంతోషం అలాగే ఉంటుంది మేడం వాళ్ళకు. సో మొత్తానికైతే ప్రస్తుతము ఎక్కడ కూడా మనకి అంటే మొద్దునే ఓడేసుకుందాము అనేటువంటి ఆలోచనలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. మధ్యాహ్నం అయితే పెద్దగా ఉండకపోవచ్చు, ఆ తర్వాత కాస్త 3 తర్వాత ఉండొచ్చు. ఈవెన్ మధ్యాహ్నం టైంలో అయితే మందకొడిగా ఉండేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ 290,000 మంది అధికారులు ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల కోసం పనిచేస్తున్నారు. ఎలా ఉందండి, అంటే స్లిప్లు ఇవ్వడము చేయడము ఏమైనా కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? వచ్చి ఏం అడుగుతున్నారు? ఏం లేదు మేడం, సీరియల్ నెంబర్ అడుగుతున్నారు, పిఎస్ నెంబర్ అడుగుతున్నారు, మేము రాసి ఇస్తున్నాం స్లిప్స్ పైన, వాళ్ళు వెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు 3 ఉన్నాయి కదా మ్యామ్, ఎంత మంది ఉన్నారు ఒక్కొక్క దానికి సంబంధించి? దాంట్లో 368 ఒక పిఎస్ లో ఉన్నారు, ఇంకో పిఎస్ నీ దాంట్లో ఎంత ఉన్నారు? అంతే ఉంటుంది మేడం, 1368 నుంచే ఉంది మేడం. అంటే మీరు మార్నింగ్ నుంచి ఇక్కడ కూర్చున్నారు కదా, ఎలా ఉంది ఓటింగ్? ఏ టైంకి వచ్చారు? ఏ టైంకి స్టార్ట్ అయింది? 5:07 కి స్టార్ట్ అయింది మేడం. ఓటర్లు రావడం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? వాళ్ళు 6:30, 7:15 కి స్టార్ట్ అయ్యారు వాళ్ళు. ఓకే, మొత్తానికైతే వీళ్ళు చెప్తుంది 6:30 కల్లా వచ్చేసారు, ఎందుకంటే మనకు 6:00 మాక్ పోలింగ్ స్టార్ట్ అయింది, 7 కల్లా పోలింగ్ స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నారు, నాకు తెలిసి అయితే 9 వరకు అయితే మాక్సిమం చాలా మంది వచ్చి ఓటాక్ వినియోగించుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎలా అనిపిస్తుంది అండి ఓటాకును వినియోగించుకోవడం? అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ ఒపీనియన్ ఏంటి ఈసారి ఎలక్షన్ కమిషన్ చేసిన ఏర్పాట్ల మీద? అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఇది స్వతంత్ర భారతదేశంలో అతి ముఖ్యమైన ఎన్నికలుగా కూడా మనం భావించవచ్చు. ఏం జరుగుతూ ఉంది అనంటే, సో ఓటు అనేది ప్రజాస్వామ్యం లోపల, ఆధునిక భారత ప్రజాస్వామ్యం లోపల అతి ముఖ్యమైనది. మహాభారతంలో సుదర్శన చక్రం ఎంత శక్తివంతమైందో అట్లాగే ఓటు కూడా సామాన్యుల జీవితాలను మార్చేది. బతుకు తెరువు సమస్య ఇది పండుగ కాదు, లేదా ధనవంతులకు సంబంధించింది కాదు, సామాన్యులకు సంబంధించి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇళ్లలో ఉన్నవాళ్ళు కూడా వచ్చేసి ఈ పవిత్రమైన మహాయజ్ఞంలో, భారత మహాయజ్ఞంలో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇది మన బాధ్యత. చాలా బాగా చెప్పారండి. అరవింద్ గారు ఏదో అంటున్నారు, ఓటర్లు అయితే వాళ్ళ బాధ్యత వాళ్ళ హక్కు అనేటువంటి మాటలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. స్వప్న, మీరు మాట్లాడిచ్చినటువంటి 4 తరాలకి సంబంధించినటువంటి ప్రతినిధులు, అదే సందర్భంలో వారు వ్యక్తం చేసినటువంటి భావాలు, ఇది భారత ప్రజాస్వామ్యం యొక్క నిజస్వరూపంగా చెప్పాలి. స్వప్న, నిజంగా మీరు అభినందనీయులు. 4 తరాలకి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడించారు. మాట్లాడించే క్రమంలో ఒక మధ్య వయస్కుడు మాట్లాడుతూ, మా పిల్లలిద్దరికీ మొదటిసారి ఓటు హక్కు వచ్చింది అని ఆయన ఆనందాన్ని చెప్తున్నటువంటి విషయం కూడా మాకు మీరు పంపిస్తున్నటువంటి, మీరు చేసినటువంటి లైవ్లో కనిపిస్తోంది. ధన్యవాదాలు స్వప్న. అదే సందర్భంలో మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూనే ఉంటాం. కీప్ అప్డేటర్స్. థ్యాంక్ యూ స్వప్న.